శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం అండి వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే ఆస్తికించిన వెంకటేశ్వర సమోదేవోనభూతోన భవిష్యత్తి ఈనాటి కార్యక్రమంలో ఈ మధ్యకాలంలో మనమందరం కొద్దో గొప్ప ఆర్థిక అవసరాలకి మనకున్న బంగారం బ్యాంకుల్లోనో ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఫైనాన్స్ దగ్గర తాకట్టు పెట్టేసి ఆ తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకోవడానికి అవకాశం లేక అలాగని చెప్పి వదిలేసుకోలేక ఒక రకమైనటువంటి వింత నరకానికి గురి అయ్యామండి అందరం గడిచిన రెండు సంవత్సరాలుగా దేశకాలమాన పరిస్థితులు ఏవి కూడా మనకి సంపాదనకి అనుకూలంగా లేకపోవడం అనవసరమైన మహమ్మారి వ్యాధులతో మన పనులన్నీ ఆగిపోయి నానా రకాలైనటువంటి బాధలు ఈతి బాధలకు గురి కావడం ఆర్థిక ఇబ్బందులకి లోను కావడం జరగడం వల్ల మనకి ఉన్న కొద్దో గొప్ప బంగారాన్ని తాకట్టు రూపంలోనో లేకపోతే అమ్మేసుకోవడము లేకపోతే తాకట్టు మెయిన్ తాకట్టు రూపంలో బ్యాంకుల్లోనూ వీటిల్లో పెట్టేసుకోవడం ఇలాంటి ఇబ్బందుల్లో మనకున్న కాస్త బంగారాన్ని కూడా మనం వదులుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి చాలామంది నన్ను విడిచే వీడియో చేయమని అడుగుతున్నారు ఆ అందరి కోసం నేను చేస్తున్నటువంటి వీడియో ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి దీనికి మనం చేయవలసిందల్లా ఒక చిన్న పరిహారమేనండి కానీ దానికి తప్పనిసరిగా కొంచెం మనం డబ్బు స్పెండ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి అలా చేసిన మనకి చక్కటి ఫలితం వస్తున్నప్పుడు మనం వెచ్చించడంలో తప్పులేదు మీరు ఇరుకుపోయినటువంటి తాకట్లో ఉండిపోయినటువంటి మీరు ఆల్మోస్ట్ పోగొట్టుకున్నటువంటి బంగారం ఏదైతే ఉందో దాన్ని తిరిగి సంపాదించుకునే పద్ధతిలో మీ ఇన్కమ్ పెరగాలన్నా మీ తాలూకు బాధలు తీరి మీ బంగారం తిరిగి మిమ్మల్ని చేరాలన్నా ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న పని చేసి చూడండి మీకు పాజిటివ్ రిజల్ట్ తప్పకుండా వస్తుంది పూర్ణ విశ్వాసంతో చేయండి ఇప్పటిదాకా చాలా చేసి ఉంటారు రకరకాలు చేస్తుంటారు ఏది కూడా సరైన ఫలితం ఇచ్చి ఉండదు ఎందుకంటే మన కర్మ కూడా మనల్ని సరైన అడుగులు వేయనివ్వదు అటువంటప్పుడు కూడా మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం మనం అలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలి అన్న ఈ సమస్య నుంచి బయటపడి మన బంగారం మనం చేజెక్కించుకోవాలన్న దీనికి ఒక మార్గం ఉందండి పంచమహా పాతకాల్లో సువర్ణ స్థేయం అనేటటువంటి పాతకం గతంలో ఆ పాపం మనం ఎప్పుడైనా చేసున్నట్లయితే ఈ జన్మలో మన బంగారం మన ఆస్తిపాస్తులు బంగారం రూపంలో ఉన్నటువంటి మన నగలు ఇత్యాదులు మనం పోగొట్టుకునే అవకాశం ఉందని కర్మసిద్ధాంతం అండి సువర్ణ స్థేయం అనే పాపం స్థేయం అంటే ఒకరి బంగారాన్ని అన్యుల బంగారాన్ని మనం వారికి తెలియకుండా దొంగిలించటం అని తెలియకుండా చేసేదే దొంగిలించటం కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇదిగో నీకు నీ నగ నాకు ఇవ్వు ఈ అకేషన్ అయిపోగానే వెంటనే ఇచ్చేస్తానని చెప్పి తెచ్చుకొని అంటే నమ్మించి మోసం చేయటం ఇలాంటిది సువర్ణ స్థేయం కిందకు వస్తుంది నేరుగా దొంగిలించడం కూడా స్థేయమే దీనికి పంచమహాపాతకాల్లో కూడా దీనికి పరిహారం చెప్పబడలేదు ఇటువంటి సువర్ణస్థైర్యం చేసిన వాళ్ళకి మాత్రమే గతంలో ఎప్పుడో ఇప్పుడని కాదండి నేను ఎవరిని ఏమీ నిందించడం లేదమ్మా దయచేసి అపార్థం చేసుకోవద్దు ఒకవేళ మనం గత గత జన్మల్లో ఎప్పుడైనా సువర్ణస్థైర్యం అనే పాపం చేసి ఉన్నట్లయితే మన బంగారం అంతా తాకట్టులోకి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఈ జన్మలో మనం చేయకపోయినా సంచిత కర్మ అనేది మనం మోస్తూ జీవిస్తామన్నది మన హిందూ ధర్మం నమ్ముతోంది కాబట్టి మనము ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అనేటటువంటి సూత్రాన్ని అనుసరించుకొని ఈ బంగారం తాకట్టులో పడిపోయిన సోదర సోదరి మణులందరూ కూడా బాధపడకుండా నేను ఎంచి చూపడం లేదమ్మా అందరూ అర్థం చేసుకోవాలి గత జన్మల్లో ఎప్పుడో మనకు తెలియకుండా చేసినటువంటి సువర్ణ సువర్ణస్థైయం ఉండి ఉండవచ్చు లేదా మన పెద్దవాళ్ళు ఎవరైనా తెలియక వాళ్ళు ఈ రకమైన దురాశకు చిన్న ఆశకు లోబడి అలాంటి తప్పు చేసి ఉండవచ్చు ఎందుకంటే కాంత ఇంకా కనకం ఈ రెండు చేయించని పాపాలు లేవండి ఈ రెండింటి మీద ఆశ దురాశగా మారి చెయ్యని పాపం అంటూ లేదు బంగారం కోసం జరగని హత్యలు అంటూ లేవు అలాగే అతివ అంటే స్త్రీ కోసం జరగని హత్యలు లేవు యుద్ధాలే జరిగినాయి అట్లా ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయినటువంటి బంగారం కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఎలా తీసుకురావాలి తిరిగి అంటే అవకాశం చూసుకుని ఒక గ్రామ బంగారం కొనండి ఎందుకంటే మనది అన్ని తులాల బంగారం తాకట్టులో ఉండిపోయిన తర్వాత దాన్ని వదిలించుకునే ప్రయత్నం అంటే ఆ బాధను వదిలించుకునే ప్రయత్నం మీ బంగారం మీరు సొంతం చేసుకునే ప్రయత్నంలో ఒక గ్రామ బంగారాన్ని మనం ఇన్వెస్ట్ చేయడంలో తప్పలేదు ఒక గ్రాము బంగారం తీసుకోండమ్మా తీసుకుని ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో అంటే పేదవాళ్ళు కారు పేదవాళ్ళు కారు బెగ్గర్స్ కారు ఎవ్వరూ కాదు ఎవరు కాదు నిజంగా అత్యంత బీదరికంలో ఉండి ఎంత బీదరికం అంటే వాళ్ళు వెండి పట్టీలు కూడా కొనుక్కోలేరు ఇంకా వెండి మెట్టెలు కూడా కొనుక్కోలేరు అసలు ఏమి పెట్టలేరు వాళ్ళు రెగ్యులర్ భోజన భోజనాదులు తప్ప ఇంకేమీ చేయలేరు అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చూసి వాళ్ళకి ఆ బంగారాన్ని ఒక కేజీ ఒక కేజీ కేజీకి తక్కువ లేకుండా కేజీకి తక్కువ లేకుండా బరువున్నటువంటి బియ్యం బియ్యంలో ఆ బంగారాన్ని పెట్టి గ్రామ బంగారాన్ని పెట్టి వాళ్ళకి పట్టుకెళ్ళి కానుకగా ఇచ్చేయండి ఆ గ్రామ బంగారం ఈ రోజుల్లో గ్రామ బంగారం అంటే ఏం తక్కువేం లేదు నాలుగు వేల చిల్లర ఉంది ఆ గ్రామ బంగారం తీసుకుని వాళ్ళు కొనుక్కోలేని వాళ్ళకి మీరు ఆ గ్రామ బంగారం కొని ఇచ్చేయండి అయితే అది డాలర్ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే ఏదన్నా అయ్యి ఉండొచ్చు అది కూడా ఎప్పుడు ఇవ్వాలి అంటే ఆదివారం రాహుకాలంలో ఇవ్వండి ఆదివారం నాడు రాహుకాలంలో ఒక గ్రాము బంగారం తీసుకుని ఒక కేజీ బియ్యంలో పెట్టి అంటే బియ్యంలో కాదు బియ్యం పైన పెట్టి వాళ్ళకి ఎవరైతే అస్సలు కొనుక్కోలేని వాళ్ళు రూపాయి కూడా చేతిలో ఆడని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇదిగో గ్రామ బంగారం కొన్నాను తీసుకో నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నాను నువ్వు తీసుకో ఇక మీదట నీకు చక్కగా బంగారం కొంచెం కొంచెంగా కొనుక్కుని నీ స్థితిగతులు మెరుగవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పి పెదాలు పలకడం కాదు ఇక్కడ రావాలి మనసులోంచి రావాలి వచ్చి చెప్పి ఇచ్చేసేయండి ఇచ్చేసి అప్పుడు మీ ఇష్టదేవత దగ్గర కూర్చుని మీ బాధంతా చెప్పుకోండి స్వామి లేదా అమ్మ ఏదో నాకు తెలిసో తెలియకో లేదా నా పూర్వీకులకు తెలిసో తెలియకో నా కర్మ నాకు తెలియనే తెలియదు అలాగే ఎన్ని జన్మల పాపము ఈ బంగారం రూపంలో నన్ను పట్టి పీడిస్తోంది నేను నా బంగారాన్ని విడిపించుకోలేకుండా ఉన్నాను అసలు అలా విడిపించుకోలేనటువంటి ఈ బాధ నుంచి నన్ను విముక్తుణ్ణి చేసి లేదా విముక్తాలని చేసి నా తాకట్టులో ఉన్న బంగారం తిరిగి నాకు వచ్చే మార్గాలు నాకు చూపించు నాకు బంగారం మీద ఆశ లేదు అందుకే నేను కొని పలానా చోట ఇచ్చొచ్చాను వాళ్ళ స్థితిగతులు మెరుగుపడాలని నేను నాకున్న ఈ కష్టకాలంలో నేను ఇంత బంగారం తీసుకెళ్ళి ఇచ్చాను అలాగే నా కష్టాలు తీరాలని నేను పెట్టుకున్న గోల్డ్ ఏదైతే ఉందో అది నేను తిరిగి నేను పొందాలనుకుంటున్నాను ఇది ఈ జన్మలో నేను చేసిన పాపాలను ఒప్పుకుంటూ క్షమాపణతో ప్రాయశ్చిత్తంతో అడుగుతున్నటువంటి విషయం ప్రాయశ్చిత్తాన్ని కడిగి వెయ్యని పాపం అంటూ ఉండదండి ఏ పాపమైనా సరే ప్రాయశ్చిత్తం కడిగేస్తుంది అలాగా నేను చేసిన ఈ తప్పుల నుంచి నాకు విముక్తి పొంది నేను ఈ రకమైనటువంటి బాధలు మళ్ళీ నేను చేసుకోకుండా నా బంగారం నాకు అందితే నా బాధలేవో నేను తీర్చుకుని నా బ్రతుకు నేను బ్రతుకుతాను కాబట్టి నా తప్పుల్ని క్షమించి నా తప్పులు కావచ్చు నా పెద్దల తప్పులు కావచ్చు నా జన్మాంతరమైనటువంటి తప్పులు కావచ్చు వాటిని క్షమించి నా తాకట్టు బంగారం తిరిగి నన్ను చేరేటటువంటి మార్గం నాకు చూపించి నా ఆర్థిక పరిస్థితి నుంచి నన్ను కాపాడి నన్ను ఆదుకోవలసింది నేను ప్రార్థన చేస్తున్నాను ఓ గ్రహదేవతలారా నా బాధలు మీరు తప్ప ఎవ్వరూ తీర్చరు కాబట్టి నాకు ఈ బాధ నుంచి విముక్తిని కలిగించండి అని మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఈ పని చేసి చూడండి అతి అనతి కాలంలోనే అతి దగ్గరలోనే మీ తాకట్టు బంగారం మీరు విడిపించుకోవడానికి తిరిగి మీ బంగారం మిమ్మల్ని చేరడానికి అనువైనటువంటి మార్గం మీకు లభిస్తుందండి ఈ పని చేసి చూడండి మిమ్మల్ని విడిచి వెళ్ళినటువంటి మీ బంగారం స్వర్ణ లక్ష్మి ఏదైతే ఉందో అది తిరిగి మిమ్మల్ని తప్పకుండా తొందరలోనే చేరుకుంటుంది ఇది మీరు పాటించి మీ తాకట్టు బంగారాన్ని మీరు దక్కించుకుంటారని మళ్ళీ మీ తాలూకా ఆర్నమెంట్స్ నగలలో ఏవో ఒకటి మీ బంగారం మిమ్మల్ని చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పరిహారం చేస్తారని నేను అనుకుంటూ మీకు మంచి జరగాలని కోరుకుంటూ నమస్కారం అండి